హాయ్ అండి, నా పేరు డాక్టర్ సాయలక్ష్మి. నేను పాదరెంటల్ గుడ్ బ్రాంచ్లో నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మన పాదరెంటల్ గుడ్ బ్రాంచ్ అనేది సంగం థియేటర్ దగ్గర మిట్టపాలెం ఏరియాలో ఉందండి. మనం పాదరెంటల్ తరఫున కొన్ని అవేర్నెస్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము. అంటే దంత సమస్యల మీద వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ గురించి అవగాహన కల్పించడానికి చేస్తూ ఉంటాము. అందులో భాగంగా నేను మీకు ఇవాళ చెప్పబోయే అంశం ఏంటంటే నోటి పరిశుభ్రత గురించి. నోటి పరిశుభ్రత అనేది మనకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనం నోటి పరిశుభ్రత అనేది చక్కగా పాటించినట్లయితే మన దంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. అలానే మన దంతాలు అనేది బాగుండడం వల్ల మనం ఏదైనా ఆహారం తీసుకున్నా కానీ, అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ అంటే ఇటువంటి ఆహారం అంటే కొంచెం గట్టివి కానీ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మనకి అది చక్కగా నమిలి తినడానికి, చక్కగా నమిలి తిని బాగా అరుగుదలకి కానీ నెక్స్ట్ ఇంకా మనకి శక్తి రావడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మన దంతాలు అనేది దంతాలు గాను నోటి పరిశుభ్రత మొత్తం కూడా, నోరు మొత్తం కూడా మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మన ఓరల్ హెల్త్ అంటే నోటి శుభ్రత, నోటి ఆరోగ్యం కనుక బాగున్నట్లయితే మనం ఏదైనా తీసుకోవడానికి కానీ ఆహారం తినడానికి కానీ ఉపయోగపడుతుంది కదా. ఒకవేళ సరిగ్గా ఏదైనా మనం ఇవన్నీ ఏం పాటించట్లేదు అలాంటప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే దంత సమస్యలు, అంటే పళ్ళు పుచ్చిపోవడము, అంటే పంటికి మధ్య ఆహారం అనేది మనం ఏది తీసుకున్నా కూడా అది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల పంటి మీద మనకి గార పట్టడము, ఇంకొన్ని రోజులు ఎక్కువైపోతే అది చిగుళ్ళకి సంబంధించి అంటే చుట్టూ ఉన్న చిగుళ్ళకి ఇబ్బంది పడుతుంది అన్నమాట. అంటే చిగుళ్ళ వాపు రావడము, నెక్స్ట్ ఇంకా చిగుళ్ళు చీమ పట్టడము, ఇంకా చిగుళ్ళ నుంచి రక్తం రావడము, అంటే పళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు కానీ, నెక్స్ట్ ఇంకా ఏదైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ అలా చిగుళ్ళ నుంచి రక్తం రావడము, ఇంకా ఎక్కువ తీవ్రమైందంటే పళ్ళు అనేది కూడా బాగా కదిలిపోవడము, ఇలాంటి సమస్యలు అనేది మనం చూస్తూ ఉంటామండి. సో ఇలాంటివి మనము రాకుండా మనం నియంత్రించాలి అంటే మనం నోటి పరిశుభ్రత అనేది పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సో ఇలాంటివి మనము దానికి మీకు నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి. ఒకటి, మనము బ్రషింగ్ అనేది అంటే పళ్ళు తోముకోవడం అనేది 2 నిమిషాలు మినిమం 2 మినిట్స్ అనేది మనం చేయాలి. గంటల కొద్ది బ్రష్ చేయడం వల్లనో లేకపోతే ఏదో ఫాస్ట్గా అయిపోవాలి అని టకటక చేసేయడమో అట్లా కాదు, దానికి మినిమం 2 మినిట్స్ అనేది చేయాలి బ్రషింగ్ అనేది. నెక్స్ట్ ఇంకా ఆ బ్రషింగ్ మనం ఎలా చేస్తున్నాం అనేది చాలామందికి తెలియదు. బ్రషింగ్ ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో అయితే ఒక టెక్నిక్ అనేది ఉంటుంది, ఇంకా చిగులు సంబంధిత ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇంకొక టెక్నిక్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉంటుంది. అది మీరు మీ దగ్గరలోని మన పాదరెంటల్ బ్రాంచ్ కానీ వచ్చినట్లయితే మనకి మన సమస్యను బట్టి ఎవరికి ఎటువంటి టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలనేది మనం గైడ్ చేస్తామండి, డాక్టర్ గారు మీకు చెప్తారు. నెక్స్ట్ ఇంకా మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా నోటికి వాటర్ నీళ్ళు తీసుకొని పుక్కిలించడం అనేది ఒక అలవాటుగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఎక్కువగా స్టిక్కీ ఫుడ్స్ అంటే చాక్లెట్స్ కానీ ఇంకా చిప్స్ కానీ చాలామంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటివి వాటికి బదులుగా ఈ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి అలవాటు చేయించాలి పిల్లలకు కానీ ఎవరికైనా కూడా. నెక్స్ట్ ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాలు, పాల పదార్థాలు, ఈ కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ అనేటివి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. సో ఇంకా మనం బ్రషింగ్ అనేది పళ్ళకు మాత్రమే చేస్తూ ఉంటాం చాలామంది, పళ్ళే కాదు ఇంకా నాలుక మీద కూడా, నాలుకను కూడా శుభ్రపరచుకోవాలి. లేకపోతే నాలుక మీద కూడా మనం ఏదైనా ఆహారం తీసుకున్న మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి నోటి నుంచి దుర్వాసన రావడము అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కనుక మీరు పాటించినట్లయితే మనకి ఈ చిగుళ్ళకి సంబంధించి కానీ లేకపోతే పంటికి సంబంధించి దంతాలకు సంబంధించి కానీ ఇలాంటి సమస్యలను మనం ముందే ఏవైతే చెప్పుకున్నా వాటన్నింటినీ కూడా రాకుండా మనం జాగ్రత్త అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మన పాదరెంట్ల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ 110 బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. మనకి ఆంధ్ర, తెలంగాణ, ఇంకా బెంగళూరు మొత్తం మీద 110 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మన పాదాల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఇందాక చెప్పాం కదండి సమస్యలు అనేది, పళ్ళు బాగా ఎక్కువ తీవ్రతరంగానే అయితే చిగులకు సంబంధించి కానీ పళ్ళకి సంబంధించి కానీ పన్ను ఊడిపోతుంది అని ఇలాంటి సమస్యలు మనం ఇందాక చెప్పుకున్నాం. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది మనకి చాలా చేస్తున్నామండి మనం ట్రీట్మెంట్స్ కూడా. సో ఒకవేళ అది అమౌంట్ పద్ధతిలో కూడా మనకి ఈఎంఐ స్కీమ్ అనేది ఉంది, బజాజ్ ఈఎంఐ స్కీమ్ కానీ హెచ్డిఎఫ్సి పేపర్ ఫైనాన్స్ కానీ ఇలాంటివి. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకేసారి అమౌంట్ పే చేయకుండా ఈఎంఐ పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో మనము పే చేసుకోవచ్చు. అంటే అందరికీ అనుకూలంగా సౌకర్యంగా ఉంటుందండి, మీకు ట్రీట్మెంట్లో మాత్రం క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ ఇంట్లో కానీ లేకపోతే మీ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ
మీ బంధువుల్లో కానీ ఎవరికైనా ఇలాంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చూపించి అంటే దాని మీద అవగాహన అనేది కల్పించి వాళ్ళకి ఈ సమస్య కానీ ఉన్నట్లయితే మన పాదరెంటల్ దగ్గరలోని పాదరెంటల్ గుడ్డు ప్రాంచి కానీ తీసుకొచ్చినట్లయితే మనం వాళ్ళకి ఈ సమస్యను బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. థ్యాంక్ యూ.